సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో నేను ఈ ఉగాదికి అంటే కొంచెం డిఫరెంట్గా మహాశక్తి ఆలయంకి వచ్చినాము, దర్శనం చేసుకున్నాము, అన్నతో మాట్లాడినాము. మరి అన్న అన్నాడు మా ఊరికి వచ్చినాము, మా ఇంటికి రావా, మళ్ళీ పండగకు ఇంతంత మంచిగా ఉగాది పచ్చడి తాగేసి జరంత పూలలు తినేసి పోదు అని చెప్పేసి పిలిచిర్రు. కాబట్టి గుడి నుంచి చాలా దగ్గర నడుచుకుంటూ వచ్చేయచ్చు, అంత దగ్గరలో ఉన్నది బండి సంజయ్ అన్న వాళ్ళ ఇల్లు. అయితే నాకేమనిపించిందంటే ఇప్పుడు దాకా చాలామంది లీడర్ల ఇల్లులు చూసుంటారు మీరు, కానీ బండి సంజయ్ అన్న ఇల్లు ఎప్పుడు ఎవరూ చూడలేదు. ఎందుకంటే బండి సంజయ్ అన్న ఎప్పుడు జనాల మధ్యలోనే ఉంటాడు, ఆయన ఇంటి దగ్గర ఆయన ఉంటే కదా జనాలు ఆయన కోసం ఇంటికి అడిగేస్తారు. సో అదన్నట్టు, అందుకోసమే ఈరోజు ఇల్లు నేను మీకు చూపిస్తా. నాకైతే ఇడికెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది ఏంటి అని అంటే చాలా పాత ఇల్లు ఇది అని. ఎందుకంటే పాత ఇళ్ళలో మాత్రమే ఇంత ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చెట్టు ఎంత ఉందో చూడరు సార్, మామిడి చెట్టు. సో ఇట్లాంటి మామిడి చెట్లు, జామ చెట్లు ఇలాంటివి అన్నీ కూడా ఓన్లీ పాత ఇంట్లల్లో ఉంటాయి. సో మనం ఓపెన్ చేసుకుని లోపల పోదాము. మరి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏంది, అన్నీ వచ్చేట్లు చూపిస్తారా అండి. అసలు బయట నిలబడ్డదానికి, లోపల నిలబడ్డదానికి, ఆ బయట వేడికి లోపల చల్లకి తెలిసిపోతుంది తెలుసా. అంటే ఇలాంటి చెట్లు పెంచుకుంటే ఎంత చల్ల ఉంటుంది. ఎవరైనా పెంచుకుంటారా ఇంట్లల్లో? ఏందో ఆక్సిజన్ ప్లాంట్లను నాలుగు పెట్టుకుంటారు ఇంట్లో, అది ఎంత పని చేస్తున్నా ఎంత పని చేస్తలేవో తెలియదు. ఓకే, పని చేసినప్పటికీ ఈ చెట్లలో ఉన్న అందం కావచ్చు, దీంతో వచ్చే అడ్వాంటేజ్ కావచ్చు చాలా ఉంటుంది. దిస్ ఇస్ మనము పాన్ తింటాం కదా, తమలపాక్. సో తమలపాక్ చెట్టు, చామంతుల చెట్టు, ఇవన్నీ ఈ చెట్లు అసలు కనబడతలేవు ఇప్పుడు. ఇదేమో చక్రం పూలు, చక్రం పూలల్లో చిన్న సైజ్. బాగా పనికొచ్చే చెట్లు పెట్టుకునేటోళ్ళు అబ్బాయి ఏదేమైనా అప్పటి రోజులల్లో. ఇదేమో ఇప్పుడు స్నేక్ ప్లాంట్స్ అని ఇంట్లో పెంచుకుంటారు పెద్ద పెద్దగా, అప్పట్లో ఇట్లాంటి చిన్నవి దొరకటి. ఇప్పుడు హైబ్రిడ్లో పెద్ద పెద్ద పొడుగు పెరుగుతున్నాయి. ఇవ్వ ఇది కూడా ఇండోర్ ప్లాంటే, కానీ ఇక్కడ చెట్టు కింద నీడు ఉంటుంది కాబట్టి ఇక్కడ పెంచుకోవచ్చు. అండ్ మందారం చెట్టు, అప్పట్లో ఈ మందారం చెట్టు కంపల్సరీ. మీరు బాగా గమనిస్తే అమ్మ ఇగో అదేంది హైబ్రిడ్ మందారం, ఇట్లా డబుల్ డబుల్ మందారం, రెక్కలు ఎక్కువ ఉంటే రెక్కల మందారం, అలాంటివి బాగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇట్లాంటి మంచి క్వాలిటీ చెట్లు దొరుకుతలేవు కాబట్టి ఇప్పుడు మార్కెట్లో, అంటే మనకి ఎక్కడైతే నర్సరీలో పోయి తెచ్చుకుంటామో అట్లా. బట్ ఇది మాత్రం సింగిల్ మందారం, అప్పట్లో బాగా పెట్టుకునేటోళ్ళు. దీంతో నూనె వేసుకున్నా లేకపోతే ఏదైనా పేస్ట్ చేసి పెట్టుకున్నా కూడా జుట్టు బాగా పెరుగుతుంది ఈ ఆకులతో. ఎస్, నెక్స్ట్ అటుకెళ్ళి పోదాం. దర్రి అసలు ఇంటి ముందు ఇంత జాగా ఎవరికన్నా ఉంటుందా పిల్లలకి ఆడుకునేటందుకు? అస్సలు ఉంటలేదు ఈ రోజులల్లో. బట్ ఈ ఇంటి ముంగట చాలా జాగా ఉంది, ఎంతమంది పిల్లలైనా హ్యాపీగా ఆడుకోవచ్చు. అండ్ రండి ఇంకా చెట్లు నేను చూపిస్తా. ఇగో పువ్వులు, మ్యాక్సిమం పువ్వులు. ఇగో రోజు పూలు, ఈ రోజు పూలు కూడా అప్పట్లో ఈ రోజు పూలు పెంచుకునేటోళ్ళు, ఇప్పుడు అంతా బటన్ రోజెస్ పెంచేసుకుంటారు. కానీ ఎంత బాగా పెరిగినాయి రోజు పూలు. సో ఇట్లా అప్పట్లో చెట్లు, రోజు పూల చెట్లు కానీ లేకపోతే చామంతి పూల చెట్లు కానీ లేకపోతే ఇంకేదన్నా ఫ్లవర్స్, కంకాంబరాలు కానీ ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేటివి ఆ రోజులలో. ఎందుకంటే అట్లా తెంపకపోయి ఇట్లా దేవుడి దానం పెట్టి మంచి పూజ చేసేటోళ్ళు. ఇప్పుడు మార్కెట్లో కొనుకొచ్చుకుంటున్నాం, షటాకి 50 రూపాయలు అట్లా అయిపోయినాయి కర్రీ అట్లా. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది మీ అందరూ తెలుసు కదా, శంకుపూలు. శంకుపూల చెట్టు, ఇది చాలా హెల్దీ చెట్టు తెలుసా. ఈ దీన్ని ఛాయ్ తాగుతారు. దీని ఛాయ్ స్కిన్కి కావచ్చు, హార్ట్కి కావచ్చు, దీని కిడ్నీకి కావచ్చు, అట్లా నానా రకాలుగా ఇది బాగా పనికొస్తుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఈ చెట్టు పూలు కానీ మిగతా పార్ట్స్ కానీ బాగా వాడతారు. ఇంకా చామంతులు వచ్చినాయి, చామంతి పూలు. అసలు బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు వీళ్ళు పూలు. సో నెక్స్ట్ ఇగో ఇది మల్లెపూలు. ఇవి ఇవి దొడ్డు మల్లెలు ఉంటాయి కదా, అవి దొడ్డు మల్లెలు ఇట్లా ఏమంటారు బటన్ లాగా వస్తాయి కదా అవి అన్నట్టు. ఇగో ఇవి బటన్ చామంతులు, చిన్న చిన్నగా వస్తాయి. అండ్ ఇది పుదీనా, పుదీనా
ఇట్లాంటి ఫ్రెష్ పుదీనా. ఇప్పుడు మనము పుదీనా కొనుక్కుంటాం మార్కెట్లో, దాని ఆకు మందం ఉంటుంది, గుర్తుందా మీకు? మీరు గుర్తు తెచ్చుకోరు ఒకసారి. మనం ఇంట్లో పెంచుకున్నది అయితే ఇవి ఇట్లా ఉంటుంది, అంటే బేసిక్గా లోకల్ది నార్మల్ది అయితే ఇవి ఇట్లా ఉంటుంది, పల్స ఉంటుంది ఆకు, అంటే ఆల్మోస్ట్ లైక్ ఏమంటారు తులసాకులా ఉంటుంది. దీనిది స్మెల్ చూస్తేనే తెలుస్తుంది పుదీనా అని. లేకపోతే మనం బయట మార్కెట్లో తెచ్చుకునే పుదీనా ఆకు చూసినా దొడ్డు ఉంటుంది, తిక్కు ఉంటుంది ఆకు. నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, ఇంకా తులసి చెట్టు. ఇంత పెద్ద తులసి చెట్లు నిజంగా ఇప్పుడు కనబడతలేవు, ఎందుకంటే చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ఉంటున్నాం మనం కాబట్టి. తులసి చెట్టు అంటే తులసి అమ్మవారు అంటే మీకు తెలుసు కదా, విష్ణుమూర్తి భార్య అని చెప్పి. మంచిగా పొద్దున్నే పూజ చేసినట్టు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు అంటే విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు లింగం ఉన్నది, మంచిగా తులసి చెట్లు ఒక రెండు ఉన్నాయి, లక్ష్మి తులసి ఉన్నది, అందులో కూడా ఇంత నైవేద్యం పెట్టారు. అండ్ ఇది ఇట్లా పందిరిలాగా వేసి దానికి మొత్తం అంతా కూడా మనీ ప్లాంట్ పాకిస్తున్నారు వీళ్ళు. మంచిగా ఉందబ్బా, ఎవరు మెయింటైన్ చేస్తుర్రో కానీ ఇదంతా. నిజంగా నాకు తెలిసి ఇంట్లో చాలామందే ఉంటారు అనిపిస్తుంది, ఒకసారి బిల్డింగ్ చూడుర్రి. ఈ చెట్టు ఉండడం వల్ల బిల్డింగ్ కనబడతలేదు కానీ, లేదంటే బిల్డింగ్ చూడుర్రు ఒకసారి, ఒకటి రెండు మూడు మొత్తం, అంటే రెండు ఫ్లోర్లలో ఉండొచ్చు అండ్ పైన మొత్తం పైన పెంట్ హౌస్ ఉండొచ్చు. మరి బీజేపీ జెండా కనబడుతుంది చాలా క్లియర్గా ఇటుకెళ్ళి. ఎండాకాలం కూడా మంచి చల్లగా ఉండేటట్టు, అండ్ చల్లగా ఉండేటట్టే కాకుండా మనం ఇంట్లో వండుకుంటే చిడ్చిడి అవుతుంది, లేదంటే ఊకే ఏసీల మధ్యలో ఏముంటాం. అందుకోసమే ఇగో ఇట్లా దివాన్. ఎస్, అప్పటి రోజులల్లో మడత మంచాలు ఉంటుండే, ఇట్లా బయట వేసుకుంటుండే ఇట్లా జాగున్నప్పుడు. సో ఇట్లా ఇప్పుడు ఇల్లు మాత్రం దివాన్ వేసుకున్నారు, దివాను కుర్చీలు. అన్న కోసం చాలామంది వస్తారు కదా ఇంటికి కలిసేటందుకు, అందుకోసమే బయట రెడీగా కుర్చీలు వేసుకొని పెట్టుకున్నారు. అండ్ నేను విన్నది ఏంది అని అంటే, అన్నను కలిసేటందుకు వచ్చి బయట ఆగారట అందరు, జర్రం లోపలికి వెళ్ళిపోతారంట, లోపల దాకా పోయి అన్నతో మాట్లాడి కలిసి కూర్చొని తిని ముచ్చట పెట్టేస్తారట. సో ఎవరైనా కూడా అందరికీ పర్మిషన్ ఉంటుందంట అన్నను కలిసేటందుకు, ఎవరు వచ్చి ఇక్కడ గంటల గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కలిసేస్తుంటారట. మరి ఇప్పుడు మనం కూడా బెల్లు కొట్టి చూద్దాం ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఇల్లు ఎట్లుంది, ఏం కథ చూపిస్తా పారే. ఇంకా ఉగాది పండుగకి వీలు కూడా మంచిగా పెట్టుకోరు, మామిడాకులు చెట్టి ఉంది ఇంట్లో. ఏంది ఎవరు తీస్తలేరు? హలో, బాగున్నారండి? సో యాక్చువల్గా బండి సంజయ్ అన్న వల్ల మర్దల్ పెద్దవంతిన, సారీ నేను చిన్న అనుకుని మర్దల్ అన్న. ఓకే ఓకే, అన్న చిన్న, మీరే పెద్ద, రైట్. సో వదిన, పెద్ద వదిన అంటే ఇంటికి పెద్ద కోడలు అన్నట్టు, అంతేనా? సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ బండి సంజయ్ అనే ఫ్యామిలీ నుంచి ముఖ్యంగా ఇంటికి పెద్ద కోడలు చెప్తుంది మనకి. సో ఉగాది శుభాకాంక్షలు. కానీ ఏదేమైనా మీ ఇల్లు బయట మాత్రం మస్తు చల్లగా ఉంది, నాకు మస్తు మస్తు నచ్చింది బయట కూర్చునుడు. చాలా పాత ఇల్లు కదా మేడం ఇది? అవునండి. ఎంత పాతది, ఎప్పుడు కట్టారు? 95లో కట్టి, 95లో కట్టి ఆల్మోస్ట్ లైక్ 92 30 ఏళ్ళు అయిపోయింది ఇల్లు కట్టి. అవునండి, అంతేనా? చూడు దర్వాజాలు కూడా బందోబస్తు ఉంటాయి అబ్బాయి, ఏదేమైనా కానీ పాత ఇల్లు అందమే వేరు. మామయ్య గారు ఉన్నప్పుడే కట్టిండ్ర అన్నట్టు. అవునా? మొత్తం సేమ్ అన్ని అట్లనే ఉన్నాయి. అట్లనే ఉన్నాయి తెలుస్తుంది, అంటే గోడలు కావచ్చు, దర్వాజా కావచ్చు, పైన గేట్ కావచ్చు, కానీ చెట్లు బాగా పెంచుతారు. ఎవరు మీరేనా? అత్తమ్మకి ఇంట్రెస్ట్ బాగా, అత్తమ్మ ఇంట్రెస్ట్. నీళ్ళు పోసేవారు అత్తమ్మనే, మొత్తం అత్తమ్మనే చూసుకుంటారు తోట మొత్తం. బండి సంజయ్ అన్న వల్ల మమ్మీ చాలా పెద్ద ఆవిడమ్మా, కానీ ఇంత ఇంట్రెస్ట్ చూడుండ్రు ఇవన్నీ, ఇన్ని చెట్లకి నీళ్ళు పోసుడు, పువ్వులు మంచి పూలు పెరుగుతున్నాయి. మీకు పూలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు అండి, దేవుడికి సరిపోతాయి. రోజు పూలు వస్తున్నాయి, చామంతి పూలు వస్తున్నాయి, ఆ శంకు పూలు వస్తున్నాయి, ఇన్ని పూలు వస్తున్నాయి, ఆ చక్రాల పూలు వస్తున్నాయి, మస్తు పూలు ఉన్నాయి అసలు నిజంగా. సో ఎస్, యాక్చువల్గా మేము ఇలా మీ ఇల్లు చూద్దామని వచ్చినాం మేడం. ఏమంటారు మరి? తప్పకుండా చూడొచ్చా? తప్పకుండా, ఏం పర్లేదు, ఏం లేదు. అయితే అన్న అయితే పర్మిషన్ ఇచ్చిండు నాకు, మరి పెద్ద కోడలు పర్మిషన్ తీసుకోకుండా లోపలికి ఎట్లా వస్తామనం, అందుకోసమే పర్మిషన్ తీసుకున్నాను అన్నట్టు. యా, సో ఇది ఫస్ట్ మనకి హాల్. హాల్ మంచిగా ఉంది, కానీ అసలు ఏంది ఇన్ని దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు, అసలు
అత్తమ్మకు దేవుళ్ళన్నా చెట్లన్నా బాగా ఇంట్రెస్ట్. సంజయ్ కూడా దేవుడు అంటే బాగా అన్నమాట. అవును అవును. ఇంకా చాలా ఉన్నాయి ఫొటోస్, కొన్ని ఇంకా పక్క పెట్టేసినాం. మాక్సిమం అమ్మవారి ఫోటోలు బాగున్నాయి కదా, పెద్ద పెద్దగా అమ్మవారి ఫోటోలు. కృష్ణుడు, కృష్ణుడే ఇంకా అత్తమ్మ బాగా. అవునా? అత్తమ్మకి ఇష్టం కృష్ణుడు అంటే. అంటే బయట కూడా కృష్ణుని చూస్తున్నాం అండ్ లోపల కూడా కృష్ణుని చూస్తున్నాం మనం. అయోధ్య రాముడు కూడా ఉన్నట్టున్నాడుగా. వెరీ నైస్ అసలు. కానీ నిజంగా మీ అత్తమ్మ వల్ల మంచి పాజిటివిటీ పెరుగుతుంది కదా ఇంట్లో. పెద్దోళ్ళు ఇంట్లుంటే ఇది అన్నట్టు ప్లస్ పాయింట్. ఒక్క పెద్ద మనిషి ఉండాలి ఇంట్లో, ఇట్లా ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా కూడా వీళ్ళ ఇంట్లో జరసేపు ఉండబుద్ది అవుతుంది. ఇంట్లో పూజలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి, పారాయణాలు పూజలు అన్ని ఎక్కువ జరుగుతాయి ఇంట్లో. బాగా జనాలు వచ్చిపోతుంటారులే మీ ఇంటికి అయితే రోజు రోజు. అత్తమ్మ కోసం వస్తారా లేకపోతే సంజయ్ అన్న కోసం వస్తారా? అత్తమ్మ కోసం వస్తారు ఫ్రెండ్స్, అత్తమ్మ వాళ్ళ కాపువాడ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు. సంజయ్ గురించి రోజు వస్తూనే ఉంటారు, పొద్దుట నుండి నైట్ వరకు వస్తూనే ఉంటారు. కాదు మామూలుగా ఎవరన్నా అంటారా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో ఉండబుద్ది అయితే జర పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మంచిగుందని? చాలా అంటారు. ఇక్కడ కూర్చొని కోసేపు కూర్చొని వెళ్తారు చాలా మంది, రిలాక్స్ అవుతారు అన్నట్టు. ఈ సోఫాలు కూడా పాత సోఫాలు కదా, చాలా 22 ఇయర్స్ అవుతుంది. యాక్చువల్గా మనము లగ్జరీ సోఫాస్ ఇలాంటివి బాగా చూస్తాం ఒక లీడర్ ఇంట్లో. జనరల్గా ఒక లీడర్ ఇంటికి వచ్చినామంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ముఖ్యంగా మీడియా వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేసుకోవాలంటే ఏ సోఫా బాగుంది, ఏ కుర్చీ బాగుంది, ఏ చూడ్డానికి రాయల్గా ఉంటుంది అని చెప్పేసి చూసుకొని ఎయిర్కొని వేసుకుంటారు. బట్ దీంట్లో ఒక లుక్ ఉంటుందబ్బా, ఆ లుక్కే వేరబ్బా. ఒకసారి చూస్తున్నామండి ప్లీజ్. తప్పకుండా. ఎస్ అబ్బా, నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా నానమ్మ వాళ్ళ ఇల్లు పాతది అవన్నీ గుర్తుకొస్తున్నాయి తెలుసా. అంటే ఇలాంటి సోఫాలు ఇప్పుడు ఎవరు కూర్చుంటారు ఇట్లా చెక్క మీద? మంచి మెత్త ఉండాలి, అస్సలు కష్టపడొద్దు మనం ఏడ కూడా అట్లా ఉండాలి. కానీ ఇట్లాంటి పాత ఫర్నిచర్కు ఉన్న లాంజిటివిటీ వేరు. అంటే చాలా మన్నికొస్తుంది అండ్ చూడ్డానికి దానికి ఒక రాయల్ లుక్ ఉంటుంది, అది మనం మర్చిపోతున్నాం అంతే. సో ఇగో ఇక్కడ కృష్ణుడి విగ్రహం, అస్సలే కృష్ణుడి విగ్రహం బాగుంది, చాలా చాలా బాగుంది. దానికి మంచిగా గొలుసు కమ్మలేశారు, మీవేనాయింది కదా అర్థమైపోయినా. అరే ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో చూద్దాం రండి. ఇది అయోధ్య. ఒక్కసారి ఫోటో చూడొచ్చా? ఓకే ఇది అయోధ్య. ఓకే ఇది మొన్న గుడి కట్టినప్పుడు అన్నకి ఎవరన్నా గిఫ్ట్ చేశారా? ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి. బండి సంజయ్ అన్న చాలా చిన్న ఏజ్లో కావచ్చు, చాలా సన్నగా ఉన్నారు కదా. ఇది పరిపూర్ణానంద స్వామితో చిన్నజీ గారు యాత్ర. ఓకే ఓకే ఓకే. చాలా ఎస్. ఇక్కడ అమిత్ షా గారు. ఇది దీనికి కదా ఆర్ఎస్ఎస్, అంతేనా ఆర్ఎస్ఎస్? అప్పుడు ఎస్ మొత్తం అన్ని పూజలే ఎక్కువ ఉంటాయి దాంట్లో. కానీ మొత్తం అన్ని స్టేజెస్ ఆఫ్ బండి సంజయ్ అన్న చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలా ఉంటారు కదా వ్యక్తి. సో అట్లా బండి సంజయ్ అన్న ఎట్లా మారిండు ఫేస్ ఫీచర్స్ పాపం. ఇప్పుడు మళ్ళా తిరిగి మొత్తం నల్లగైపోయింది కదా. చాలా అసలు నేను లాస్ట్ టైం చూసినప్పుడు ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది సీరియస్లీ. అంటే బాగా ప్రజల మధ్యలో తిరుగుడు బాగా అలవాటు అయిపోయింది. కానీ ఎండాకాలం కూడా ఊకూడదు కదా, ఎండాకాలం అయినా కూడా తిరిగి ఆయనతో మంచి సన్నగా అయిపోయి మొత్తం నల్లగైపోయి ఓపిక బాగా. సంజయ్కి అస్సలు అలసిపోరు. అవునా? ఇంట్లో కూడా అంత ఓపికగా ఉంటాడు బయట? నేను ఇంట్లో వచ్చినాక మళ్ళీ పిల్లలతోటి అందరితో కూర్చొని అత్తమ్మ అందరం ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతారు అన్నట్టు. మీతో మంచి మాట్లాడతారు? చాలా బాగా మాట్లాడు. అంటే బేసిక్గా మనకి తెలంగాణలో వదిన అంటే తల్లితో సమానం అంటారు. అంతేరా, కనెక్షన్ అనేది ఆ రిలేషన్షిప్, ఆ కనెక్షన్ అనేది ఇంట్లో మెయింటైన్ చేస్తాడు. ఉన్నా కూడా ఇంటికి వచ్చినాక పిల్లలతో చిన్నపిల్లాడు అయిపోతాడు సంజయ్ కూడా. అంతేనా? వాళ్ళతో వాళ్ళు తినిపిస్తే తింటాడు చేస్తాడు. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కూడా ఏదన్నా కల్పిస్తే తింటాడు, అందరు తింటుంటే దాంట్లో నుండి తీసుకొని తింటారు. ఇట్లా సపరేట్గా నేను తినరు. ఈ పాయింట్ నాకు నిజంగా చాలా నచ్చింది. అంటే బండి సంజయ్ అన్న వదినని తల్లిలా చూసుకోవడమే కాకుండా వదిన కూడా తల్లిలా ఫీల్ అవుతుంది. అంటే చిన్న పిల్లగాళ్ళ ఉంటాడు, చిన్న పిల్లగాళ్ళ లెక్క చేస్తాడు, ఇంట్లో ఉంటే పిల్లలతో కలిసిపోతాడు అని అంటే అది అది చాలు కదా.
అంటే తన తల్లిలాగా అనుకుంటుంది, ఆయనని బిడ్డలాగా అనుకుంటుంది అన్న విషయం ఆడనే అర్థమైపోతుంది. సో చాలా చాలా మంచి రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేస్తారు. ఆయన ఈ రోజులలో జాయింట్ ఫ్యామిలీ అనేది చాలా తక్కువ అయిపోయింది మేడం. కానీ మీ ఇంట్లో అందరు కలిసి ఉంటారటగా? అవును, కలిసే ఉంటాం అందరూ. ఎప్పుడు ఏం కొట్లాటలు ఏం లేవు, ఏం లేవు, హాయిగా హ్యాపీగా ఉంటారు అంతే. కానీ ఏదేమైనా పండగప్పుడు మాత్రం ఇల్లు ఉంటుంది చూడండి. ఎంతమంది ఉంటారు మొత్తం ఇంట్లో? మేము 13 మెంబర్స్. 13 మెంబర్స్ హార్డ్లీ ముగ్గురు ఉంటారు ఇంట్లో ఈ రోజులల్లో. అలాంటిది 13 మంది ఒక ఇంట్లో ఉంటారంటే నిజంగా చాలా బాగుంటుంది వాతావరణం. అండ్ ఇప్పుడు ఈ హాల్ తర్వాత ఇది ఫస్ట్ రూమ్. ఓకే, అచ్చా ఇది వెయిటింగ్ రూమ్. వెయిటింగ్ రూమ్, ఇది హాల్. సో వెయిటింగ్ హాల్ నుంచి ఫస్ట్ హాల్లోకి వచ్చినాము. అయితే ఇదంతా తర్వాత చేయించారు కదా మీరు పని కదా? అంటే యాక్చువల్గా రీసెంట్గా ఇవన్నీ ఇవన్నీ లేకుండా 30 ఏళ్ళ కింద అంతే. పిల్లలు పెరుగుతుంటే కొన్ని కొన్ని చేయించుకోవాల్సి వస్తుంది ఇల్లు. మరి ఎన్నో ఫంక్షన్లు ఉంటాయి పిల్లలకి, రకరకాల పెళ్ళని, పెద్ద మంచి ఫంక్షన్లని, పంచలని, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో ఉంది. 13 మంది ఇంట్లో దొరుకుతారు కావచ్చు మనకి. అంటే ఇంట్లో ఒకరు ఉంటారు, ఒకరు ఉండరు మనం వచ్చిన టైంకి. సో గిజ్ చూస్తే సరిపోతుంది, మనం చూద్దాం బాగా. ఇది సంజయ్ ఎంపీగా గెలిచినప్పుడు ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళాం ప్రమాణ స్వీకారం. అప్పుడు మొత్తం ఫ్యామిలీ ఢిల్లీలో. ఓకే ఓకే, ఢిల్లీలో మొత్తం ఫ్యామిలీ అందరిని పిలుచుకురా అన్న. ఫస్ట్ టైం వెళ్ళినాం అన్నట్టు. ఓహో, అది ప్రమాణ స్వీకారంకి ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉండాలనేసి. ఓకే, వెళ్ళినాం మొత్తం అందరిని పిలుచుకుంటే మీరు అందరూ వేరు, చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరు వేరు. అత్తమ్మ ఫ్యామిలీ వాల్యూస్ ఇట్లుంటాయి. యా, సో ఒక్కసారి నాకు పరిచయం చేయరా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళ అన్నయ్య. ఓకే, ఆడపడుచు వాళ్ళ భర్త, మా ఆడపడుచు, అత్తమ్మ, మావారు, ఈ పెద్దమ్మది. ఓకే, తర్వాత సంజయ్, ముగ్గురు అన్న తమ్ముళ్ళు. ముగ్గురు. ఓకే, పైన సంజయ్ మిసెస్. ఓకే, ఇక్కడ సంపద్ మిసెస్. ఇది మీరు? నేను. తర్వాత సంజయ్ పెద్ద కొడుకు, మా బాబు. అవును, ఆడపడుచు వాళ్ళ పెద్ద అబ్బాయి. ఓకే, ఆయన రెండో అబ్బాయి, ఆడపడుచు వాళ్ళ రెండో అబ్బాయి. ఓకే, సంజయ్ చిన్న కొడుకు. ఓకే, ఈ మా పాప. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద మరిది పాప. మగ సంతానం ఎక్కువన్నది మీ ఇంట్లో? ముగ్గురే ఆడపిల్లలు. అవును. సో మిగతాళ్ళంతా మొగలే ఉన్నారు ఈ చిన్నోడితో సహా. బట్ ఏదేమైనా కూడా ఫ్యామిలీ ఫోటో ఫుల్ ఉంది. ఒక్క మీ మామయ్య తప్పితే అందరు ఉన్నారు కదా. బట్ నిజంగా బండి సంజయ్ అన్న వల్ల డాడీ కూడా పాపం ఆయన ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు ప్రమాణ స్వీకారంకి అక్కడ ఉంటుంటే చాలా సంతోషపడుతుండేనేమో కదా. అంటే మామయ్య చనిపోయిన తర్వాత 2 ఇయర్స్ మామయ్య అయ్యారు. అచ్చా, చాలా ముందే చనిపోయినరు. అంటే సంజయ్ అన్న వల్ల డాడీకి ఏమన్నా కొంచెం పొలిటికల్లీ లేకపోతే పబ్లిక్కి సర్వీస్ చేయాలి ఇలాంటి థాట్స్ ఉంటుండేనా? పొలిటికల్ అస్సలు తెలియదు, కానీ ఏమన్నా సర్వీస్ ఓరియంటెడ్ చేస్తుండే అంట. అవునా? అంటే పెళ్ళి అయిన తర్వాత లేరు కాబట్టి మామయ్య తెలియదు, ఇప్పుడు దానికి ముందు అట్లా ఉంటుండే అని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్, దాని తర్వాత అసలు ఎక్కడ చూసినా దేవుళ్ళు, దేవుళ్ళ ఫోటోలు ఫుల్గా అసలు కంప్లీట్లీ. ఇది మామనా? మామయ్య. మీ మామ? ఓకే. సో బండి సంజయ్ అన్న వల్ల డాడీ ఈ ఫోటో. అయితే ఇక్కడ సంజయ్ అన్న వల్ల డాడీ ఆడ చూసిరు కదా, మమ్మీ ఇక్కడనే ఉంది. సో నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నామమ్మా. మీరు చెట్లు బాగా పెంచుతారు బయట, ఏమేమి వేస్తారు దానికి? ఏమన్నా వేస్తారా? ఇక్కడ కూర్చొని మేము ముగ్గురం ఆడోళ్ళ ముచ్చట్లు చాలా ఉంటే మేము మాట్లాడుకుంటాం అన్నట్టు. మామిడి చెట్టు, ఉసిరి చెట్టు నేనే పెట్టిన. అది మామిడి చెట్టు అంత పెద్ద, అసలు నిజంగా చెప్తున్నా కదా, నాకు తెలిసి ఈ ఇంటి కింద మొత్తం దాని ఏర్లే ఉంటాయి కదా సగం కన్నా. అది ఫౌండేషన్ అంటే పెద్దోళ్ళు వేస్తే ఒక చెట్టు అట్లుంటది. కానీ నిజంగా సంతోషం అనిపిస్తుంది. ఆ చెట్టు ఎంత ఎత్తు అయిందో ఈ రోజు మీ చిన్న కొడుకు కూడా అంత ఎత్తు పెరిగింది. మరి ఆ చెట్టు పెరిగింది సమాజంలో చాలా పెద్ద మనిషి. చెట్టు పైకి పోయినా చిన్న కొడుకు. మీకేమనిపిస్తుంది సంజయ్ అన్న గురించి ఇంతమంది వస్తారు కదా ఇంటికి? సంతోషంగా ఉంటాయి కదా అమ్మ. అవునా? సంతోషం ఉంటుంది. ఏ తల్లికైనా ఆకట్టన కాదు, అటువంటి ఏ తల్లి అయినా సంతోషపడతారు. పిల్లలు పెద్ద మంచి భవిష్యత్తు ఉంటే సంతోషమే కదా. అంటే అమ్మ ఒక ముచ్చట చెప్పాలి ఏంది అని అంటే, రాజకీయ నాయకుడు వేరు, ప్రజల నాయకుడు వేరు. ఈ రెండిట్ల తేడా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు,
కానీ ప్రజల కోసం నాయకుడు చాలా తక్కువ మంది అవుతారు. అలాంటి అరే నేను చెప్పాల్సిన అవసరం తల్లి సంజయ్, మనకి ఏది లేదు, ప్రజల అభిమానమే ఎక్కువ ఉంది వాళ్ళదే. రోజుకి ఎంతమంది వస్తారు మా ఇంటికి? ఇక చాలా మంది వస్తారు, ఇక ఏం లెక్క పెడతాం, వస్తూనే ఉంటారు. మీతో మాట్లాడతారు? చిన్న ఉన్నప్పటి నుండి కూడా ఇట్లా ఫ్రెండ్షిప్ అనేసి అందరూ, మామయ్య గారు ఉన్నప్పటి నుండి కూడా ఇంటికి అందరూ వచ్చిపోతుండే వాళ్ళు. అంటే ఆర్ఎస్ఎస్ సంజయ్ చదువుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు 8వ తరగతిలో ఉన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి వస్తారు, భోంచేసిపోదురు. సో ఫస్ట్ నుంచి కూడా బండి సంజయ్ అన్న జనరల్గా జనాలతో ఎక్కువ కలిసి తిరుగుడు, అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్, ఎక్కువ మంది మధ్యలో తిరగడం, అసలు బయట ప్రపంచం ఏందో తెలుసుకోవడం, దీంట్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుండే కదా. ఇంట్లో తెలవనియక పువ్వు, ఇక బయట తర్వాత ఎప్పుడో మాకు తెలుస్తుండే. ఎప్పుడు అంటే మా పిల్లలకు తెలుసు, మా ముగ్గురు పిల్లలకు తెలుసు, మా ఇద్దరు బాబులకు అమ్మాయికి తెలుసు, ఒక మా ఇద్దరికి తెలియకపోతుండే బయట ఏం చేసేది, వాడికి వాడు ఏం చేసేది మాకు తెలియకపోవు. ఎప్పుడన్నా బండి సంజయ్ అన్నారు మీరు కొట్టిరా? ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ నాన్న కొట్ట, ఎవరిని కొట్టలే, వాళ్ళ నాన్న కొట్టలే, నేను కొట్టాలి. తిట్టిరా పోనీ, కొంట లెక్కలు చేస్తుంటారు కదా చిన్న ఉన్నప్పుడు. మంచి అంటే ఏదో చిరుగగా కోపంగా కోపడుతుంటే కానీ ఏమనలేదు. ఇప్పుడు బాగా సంతోషం ఎప్పుడైంది మీకు సంజయ్ అన్న చేసిన పనులలో? మా ఎలక్షన్లో వాడు గెలిచినాక సంతోషం అయింది, నాకు చాలా సంతోషం అయింది. ఫస్ట్ గెలిచింది. మరి ఈసారి సెంట్రల్ మినిస్ట్రీ వస్తుంది, ప్రజలందరూ గెలిపించి ఆడిదాకా తీసుకుపోతారు నాయకుడిని అంటారు, మీరేమంటారు? మంచిదేనా, ఇక అది ఇక ప్రజలది ఉన్నది, ఇక అంతేనా? అంతే, ఇక వాళ్ళు ప్రజలు ఏమనుకుంటే వాళ్ళే అనుకోవాలి, వాళ్ళే చేయించుకోవాలి ఆయనతో పని. మరి ఎవరు ఎవరు మీకైతే ఖుష్ సంతోషం. కానీ మీకు నిజంగా ఉగాది శుభాకాంక్షలు చెప్పుడు మర్చిపోయానమ్మా, సారీ. నేను పచ్చడి అవన్నీ రెడీగా ఉన్నాయి మనకి, అవన్నీ తర్వాత, బట్ ఫస్ట్ ముచ్చట కంప్లీట్ చేద్దాం. నేను ఇల్లు చూడొచ్చా? అంటే పెద్ద మనుషుల పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే నాకు బాగా గుర్తు మా ఇంట్లో తాతమ్మ ఉండేది అప్పట్లో, ఇప్పుడు కానీ నేను చిన్న ఉన్నప్పుడు ఆమె బయట కూర్చొని ఇంటికి ఎవరు వచ్చిపోతుర్రు ఏం చేస్తారు ఇట్లా అని ఒక కన్నేసేది అన్నట్టు. కానీ నిజంగా చెప్పాలంటే అది ఎంత సేఫ్టీ అంటే, ఒక ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీలను పెట్టుకున్న దానికన్నా కూడా ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటే, నేను చెప్తున్నా వాళ్ళు పసిగడతారు, ఎవరు ఏ ఉద్దేశంతో మన ఇంటికి వచ్చిండ్రు అనేది పసిగట్టేటోళ్ళు పెద్ద మనుషులు, అది ఎక్స్పీరియన్స్. మా అత్తమ్ముండే అట్లా చెప్పలేని, మా అత్తమ్ముండే అన్నీ ఆరాధిస్తుండే, అందరి ఎవరింటికి వచ్చినా చేసినా కూర్చొని ముచ్చట పెడుతుండే, అన్నీ ఆరాధిస్తుండే అందరి. నిజంగా అట్లుంటారు. ఇప్పుడు అసలు ఆరాధిస్తుండే ఏం అవసరం లేదు, ఎందుకంటే సంజయ్ అన్న కోసం చాలా మంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎంతమంది నన్ను ఆరాధిస్తారు, పాపం వాళ్ళే అలసిపోతారు కదా. మీరు అయిపోయిందమ్మ పచ్చడి తిన్నారా? పూజ అయిపోయింది, మస్తు పూజలు చేసేటట్టున్నారు. కృష్ణుడు అంటే ఇష్టమట కదా, కృష్ణుడు ఫోటోలు విగ్రహాలు విపరీతంగా. ఓ కృష్ణుడు పాట పాడొచ్చు కదా నా కోసం, ఏరా? సరే వద్దు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. కానీ ఇల్లు చూడాలన్నా ఒకసారి చూస్తాం, రండమ్మా మన ఇద్దరం ఇల్లు చూద్దాం. ఇగో ఇక్కడ బండి సంజయ్ అన్న ఫోటో ఉన్నది, ఇది ఎవరన్నా పెయింట్ చేసారా? ఆయిల్ పెయింటింగ్ లాగా ఉంది కదా, ఎవరన్నా పెయింట్ చేసి ఇచ్చారా లేకుంటే మీరే చేయించారా? లేదు, వాళ్ళే చేసి తీసుకొచ్చింది. చాలా మంది సంజయ్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిండ్రు, బర్త్డేకి ఇచ్చిన ఫోటోనా? అసలు చూడండి, ఇగో ప్రస్తుతం ఇగో ఇట్లనే మొత్తం తిరిగి తిరిగి మొత్తం ఫేస్ అంతా బాగా సన్నగా అయిపోయి కళ్ళు లోపల పోయి ఇట్లనే ఉన్నాడు. నేను అసలు చాలా అలసిపోయి ఉన్నారు. సో మరి బండి సంజయ్ అన్న బాగా తిరుగుతుంటారు కదా బయట ప్రజల మధ్యలో మస్తుగా తిరిగేసి, ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఉంటాడు కదా, ఏది బాగా రిలీఫ్ ఫీల్ అవుతాడు ఇంటికి వచ్చినాక ఏం చేయడంలా? ఓ ఛాయ్ అడుగుతాడా లేకపోతే టీవీ పెట్టుకో? భోజనం విషయానికే వెళ్ళాడు సంజయ్. అసలు అసలు ఏం లేదు, తిండి పట్టించుకుని లేదు, మీరే వాటర్ కూడా తాగాడు, ఓన్లీ ఫిల్టర్ వాటర్ తాగుతోడుకొని అందరితో కూర్చొని అత్తమ్మ పక్క కూర్చొని మాట్లాడతారు. అదే రిలీఫ్, అమ్మ తిన్నావా, ఏం చేస్తున్నావు, పూజ చేసుకున్నా అని కూర్చుంటారు, ఎక్సైతారా వెళ్తారు. మళ్ళీ అలసిపోరు, అస్సలు అలసిపోరు, పిల్లలందరిని దగ్గర కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు మాట్లాడి చేసి వెళ్తారు. అలసట అస్సలు కనిపించదు సంజయ్లో. అంటే బేసిక్గా బండి సంజయ్ అన్న యూత్ని బాగా ఆకట్టుకుంటారు అనేసి బయట మనం మాట్లాడుకుంటాం, ఫస్ట్ ఇంట్లో నుంచే మొదలుపెట్టిండి అన్నట్టు అది.
సో ఇంట్లో ఉన్న పిల్లలందరితో బాగా మాట్లాడడము, వాళ్ళతో డిస్కషన్లు పెట్టడం అంతే కదా. ఎప్పుడైనా మనని మనము చిన్న ఏజ్లతో ఉండడం వల్ల మనం బాగా ఉత్సాహం పుంజుకుంటాము, మనం చేయాల్సిన పనులన్నీ కూడా చాలా యాక్టివ్గా చేయొచ్చు కదా. అండ్ మరి నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం, ఈడ పెద్ద హాల్ ఉంది. అయ్యో ఇక పెద్ద మనిషి నన్ను పిలిచిర్రు, నేను ఇక్కడికి వెళ్ళేవా చెప్పురమ్మా. మా ఫ్యామిలీ మేమంతా కలిసే ఉంటాం, ఒక మా ఫ్యామిలీ కాదు, మా కోడళ్ళ తల్లిగారులు కూడా వాళ్ళు కూడా ఏది కానీ వస్తారు ఉంటారు కలిసి ఒక్క ఫ్యామిలీ. అంతా కరీంనగర్ కోడల్ని తెచ్చుకున్నారా మీరు? అంతా కలిసే ఉంటాం అన్నట్టు, నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అందరం కలుసుకుంటాం. ఆ రోజు మా సంజయ్ ఉండరు చూసి కలుసుకుంటాం. ఆ రోజు మా సంజయ్ ఇక మాకు పండగనే వాడు పిల్లలతోటి సరదాగా గడుపుతాడు. అవునా? పొద్దున రాత్రి చేసుకుంటాం, పొద్దునంతా వీలు కాదు. వసుదైక కుటుంబం అది. రాత్రి అయితే ఇక కాసేపు కూర్చుంటారు పిల్లలతోటి, అది వాడు చిన్నపిల్లగాడు లెక్కన అయిపోతాడు వాడు. అంటే తల్లి అత్త అందరు ఒక్క దగ్గర మంచి కలిసి ఒక మంచి ఫ్యామిలీ క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు అన్నట్టు. మా అప్పన్న వాళ్ళు సంజయ్ అత్తగారు, పెద్ద కొడుకు అత్తగారు అంటే ఇద్దరు లేరు, అంతా కలిసి ఉంటాం, ఒక కుటుంబం లెక్కనే ఉంటాం. ఏ ఫంక్షన్ కానీ ఏది కానీ ఇంట్లో ఏది చిన్నగా ఏది చేసుకొని మళ్ళీ రెండు నెలలకు ఒకసారి నెలకోసారి అందరం కలిసి బయటకు పోతాం. తీసుకుపోతారమ్మా అంటే ఇక దూరమై ఉంటాను అండమాన్ పోయొచ్చున్నాం. మీకు ఏది బాగా నచ్చింది మరి? ఏ అక్కడ అంతా బాగానే ఉంది, సముద్రం అది ఉంది కదా. అయోధ్య తీసుకుపోయారా? అయోధ్య పోయొచ్చున్నాం. ఇప్పుడు పోలేదు, రెండు సార్లు పోయొచ్చు. అంటే ఇంకొన్ని రోజులు ఆగిపోతే యాక్చువల్గా మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చుట్టుపక్కల అప్పుడు హ్యాపీగా పెద్ద మనుషులు పోయొచ్చేటట్టు ఉంటుంది. దారి యాత్రలకు పోతారు. యాత్రలకి సార్ నన్ను తీసుకుపోతారా? తప్పకుండా. సో ఎస్, అంటే ఒక మంచి పెద్ద ఫ్యామిలీతోనే ఇట్లా యాత్రకు పోయిన, మన ఫ్యామిలీతో మనం ఎట్లయినా పోతాము. సో ఈసారి బండి సంజయ్ అన్న ఫ్యామిలీతోనే మనం కూడా యాత్రకు పోయే ప్రయత్నం చేద్దాం. మరి ఇల్లు చూసి వస్తామా నేను? అంతలోపు మళ్ళీ ఏమన్నా ముచ్చట మాట్లాడతాను నేను వచ్చి. ఓకే, సో ఒకసారి ఇల్లు చూసేద్దాం పని. బేసిక్గా మేము హైదరాబాద్లో కొనుక్కుంటున్నాం మామిడికాయలు. ఈ యాపపూత కోసం ఎంత పోటీయో మాకాడ, అట్లా అయిపోయింది పరిస్థితి. అలాంటిది మీకు మంచిగా ఇంట్లో చెట్లు ఉన్నాయి కాబట్టి తెంపుకొని ఇట్లా ఇంట్లో మధ్యలో షోకి కట్టుకుంటున్నారు అన్నట్టు. మాకు ఏ పండుగ అయినా కూడా అన్ని ఇంట్లోనే ఉంటాయి, ఇంట్లో మంచి అలంకరణ చేసుకుంటాం. అత్తమ్మకు అలంకరణ బాగుండాలి, పూలు కృష్ణుడు అంటే కాబట్టి అలంకరణ బాగా ఇష్టపడతారు. ఎస్. సో ఇప్పుడు ఇది డైనింగ్. డైనింగ్ ఓకే. సో మంచి డైనింగ్ హాల్ ఇది. సో ఇక్కడ కూర్చొని మంచి అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చునేటందుకు కూర్చొని జరపవు, కింద కూర్చొని తింటారు. అయితే అందరం ఇక్కడే కూర్చొని మంచిగా మధ్యలో అన్ని పెట్టుకొని కూర్చొని అందరూ, ఎంత బాగుంటుంది ఆ సీను, చాలా బాగుంటుంది చూడడానికి. సో డైనింగ్ చూడడానికి మాత్రమే అందరం హాల్లో ఇక్కడే కూర్చొని, అదే జస్ట్ ఏదో నామకే వాస్తే అట్లా ఉండాలి కాబట్టి ఏదో ఒకటి ఒక టేబుల్ అట్లా ఉంటుంది. ఎవరైనా బయటలో వచ్చినా కానీ ఎవరైనా కూర్చోబెట్టేటందుకు అందరి కింద కూర్చోలేరు కదా, సో అప్పుడు కూర్చోనీకి. లేదంటే వీళ్ళందరూ ఫ్యామిలీ అంతా మంచి ఇక్కడ కింద పెట్టుకొని అన్ని గిన్నెలన్నీ ప్లేట్లు పెట్టుకొని మంచిగా రౌండ్ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ తింటారు అన్నట్టు.
యాక్చువల్గా పాత ఇల్లులల్లా వెయిట్ ఉంటాయి. మనం ఏం చేస్తుంటాం, ఇట్లా ఓపెన్ కిచెన్స్ అన్నీ, కిచెన్ అంతా బయటకు కనిపించేటట్టు వచ్చిన వాళ్ళకి అందరికి అట్లా పెట్టుకునేటోళ్ళం. బట్ పాత ఇంట్లల్లో ఇట్లా కిచెన్ అనేది కొంచెం లోపలికి కొంచెం ఇట్లా అంటే ఏమంటారు ప్రైవసీ ప్లేస్ లాగా అన్నట్టు. మరి పాపం ఆడోళ్ళు రకరకాల వంటలు చేయాలి అంటే అందరు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు, కాబట్టి ఇట్లా లోపలికి ఉంటాయి. అండ్ ఇది కూడా కిచెన్లో దేవుడు రూమ్ ఉంటుంది ఇట్లా పాత ఇంట్లల్లో. సో దేవుడు రూమ్ చూద్దాం మనం. పూజగది కమ్ రండి. ఓహో అసలు గుళ్ళ విగ్రహంలా ఎంత పెద్ద విగ్రహం ఉంది చూడండి, లింగం చూడండి ఎంత పెద్ద లింగం ఉందో. అండ్ అన్నీ కూడా పెద్ద పెద్ద విగ్రహాలే, అమ్మవారి విగ్రహము, అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంది. ఓకే ఓకే. సో వెంకటేశ్వర స్వామి ఆయన ఎంచుకున్నాడు మీ ఇంటికి రావాలని. అయితే వాళ్ళు మరీ ప్రత్యేకంగా అత్తమ్మ కోసం పంపించిండ్రు అన్నట్టు వెంకటేశ్వర స్వామి. ఓకే. సో బేసిక్గా మనం ఎంచుకుంటే మనం విగ్రహం తెచ్చి పెట్టుకుంటాము, బట్ ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఇంటికి రావాలని చెప్పేసి అట్లా అత్తమ్మకి కుంభకోణం నుండి పంపించిండ్రు వెంకటేశ్వర స్వామి. వెరీ నైస్, వెరీ స్పెషల్. ఈ కబడ్స్ అన్ని తర్వాత చేయించారు కదా మీరు? రీసెంట్గా 1 మంత్ అవుతుంది అంతే. అంతేనా, అంతకుముందు లేకుండే కబడ్స్? ఏం లేకుండే. అందుకోసం ఈ కబడ్స్ అన్ని మొత్తం ఓపెన్ ఉంటుండే. ఓకే. సో కొంచెం ఇదంతా కూడా ఇప్పుడు స్టైల్కి తగ్గట్టుకుందన్నట్టు. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ కిచెన్. ఈ కిచెన్లో మంచిగా వంట వేసుకొని 13 మందికి ఇంత అంటే ఇంత కిచెన్లో ఇద్దరు వండుకుంటారు కానీ అప్పట్లో ఇంత కిచెన్లో 13 మంది కాదు, ఎంతమంది అంటే అంతమంది వండుకునేటోళ్ళు. సో ఎంత ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బియ్యం పెడతారు మీరు ఇంట్లో రోజు? మేము 3 కిలోలు పెడతాం. అంటే మేము ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తినాం, మేము వచ్చిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అంతా మీరే వండుతారు? మేమే వండుకుంటాం. మీరు ముగ్గురు కూడా అందరం కలిసి అత్తమ్మ హెల్ప్, అత్తమ్మ కూర్చొని చెప్తా ఉంటారు, మేము చేస్తూ ఉంటాం. ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏమేమి వంటలో తను చెప్తారు దాన్ని బట్టి మేము చెప్తాం. వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. ఓకే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు వేరే, ఆ సెట్టింగ్ వేరే ఉంటుంది. ఎట్లుంటాయి మొత్తం స్టీల్ అట్లా సామాన్ గ్లాస్ అవి అన్నీ వాడమన్నట్టు. ఓకే ఓకే. అంటే మడి ఎక్కువ మా ఇంట్లో. ఓకే. అత్తమ్మ మడి ఎక్కువ పాటిస్తారు. అవును, కొంచెం పూజలు ఎక్కువ చేస్తారు కాబట్టి మడి పాటిస్తారు. స్నానాలు చేసే కిచెన్లోకి రావాలి. ఎస్, టీ పెట్టుకోవాలన్నా స్నానం చేసే కిచెన్లోకి వచ్చి స్టార్ట్. పాశమ కలిసి డైరెక్ట్ కిచెన్లోకి పోతుంటాం. పిల్లలైనా ఎవరైనా స్నానాలు చేసిన తర్వాతనే కిచెన్లోకి. ఎస్, నిజంగా చాలా మంది ఆడోళ్ళకి పెళ్లి కాగానే వాళ్ళ అత్తగారులు చెప్పే ఫస్ట్ ముచ్చట ఇదేనట. అంటే నాకు కూడా మా అత్తమ్మ చెప్పింది అనుకుంటారు, అది వేరు విషయం. అత్తగారులు చెప్పే ఫస్ట్ ముచ్చట ఇదే అనమాట, స్నానం చేయకుండా కిచెన్లోకి అడుగు పెట్టదు, కాలు ఇరిపోతాయి అని చెప్తారు అన్నట్టు. సో అట్లే అదో పద్ధతి. ఆ పద్ధతికి ఒక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. అండ్ మొగోళ్ళకి బయట ఎన్నో పనులు చేసుకునేటోళ్ళకి భార్య కానీ లేకపోతే వాళ్ళ ఇంటి మనుషులు ఎవరైనా కానీ మంచిగా స్నానం చేసుకొని వచ్చి వంట చేసి పెడితే తిన్నది ఫస్ట్ వంటికి కడుపుకి పడుతుంది అండ్ బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాబట్టి అట్లా చేస్తారు అన్నట్టు. సో ఇది కిచెన్. అండ్ ఈరోజు స్పెషల్ ఏం చేశారు పండగకి? పులిహోర, భక్ష్యాలు, ఆలు కర్రీ. మా ఇంట్లో పచ్చడి స్పెషల్ అన్నట్టు, చాలా ఎక్కువ తాగుతారు అందరు. ఇంతింత తాగుతారు మా ఇంట్లో పచ్చడి అంటే ఇంకా రంజన్ దేవాల్సిందే. ఒక 2 రోజులు రెండు ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఎన్ని లీటర్లు అవుతుండొచ్చు మొత్తం? మంచిగా పెద్దగా చేస్తాం, అది ఇంకా బయట పెట్టేస్తాం. ఈ వచ్చిన వాళ్ళందరూ మామిడి చెట్టు కింద కూర్చొని తాగుతారు. ఫీలే వేరప్ప, మామిడి చెట్టు కింద కూర్చొని మంచి ఉగాది పచ్చడి తాగాలి, జబర్దస్త్ ఉంటుంది. సో ఇప్పుడు కిచెన్లో నుంచి ఎటు పోతున్నాం మనం? మా బెడ్రూమ్ అండి. మా ఇంట్లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఎస్, ఐ కెన్ సీ ఇట్. వాయు. వాయువా? బాగుందబ్బా. మామూలుగా పప్పి అని ఇలాంటివి, తర్వాత కొంచెం మారిన తర్వాత భైరవ్ అని ఇలాంటి పేర్లు పెట్టుకుని ఇప్పుడు వాయు. వాయు అసలు ఏంది, అసలు ఘోరమైన సైజులు ఉంది అసలు. ఇది పాపం డిస్ట్ తాగుతుందేమో దీనికి. 3 మంత్స్ బేబీ ఓన్లీ. అవునా? ఓ, ఇది చైనీస్ బ్రీడ్ ఏమో కదా. చౌ చౌ. ఎస్, పేరు మర్చిపోయా. సో చౌ చౌ చిచి కాదు కాదు, వాయు. అసలు ఎంత చెబ్బిగా ఉందో ఇది. ఇది ఎన్ని కేజీలు ఉంటుండొచ్చు ఇప్పుడు? 10 కేజీ ఉంటుంది. ఎవరికి బాగా అలవాటు ఇది? పాపకి. పాపకి, అది సంగతి. ఇంతసేపు అసలు రమ్మంటే ఫ్రేమ్లకు రాలే ఇగో ఇక్కడ. సో ఈ మేడం వల్ల బిడ్డ అన్నట్టు, అంటే బండి సంజయ్ అన్న వల్ల పెద్ద బిడ్డ అని చెప్పాలి, అంతేనా?
రైట్, పెద్ద బిడ్డ అన్నట్టు. మొత్తం అంతా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అందరు పిల్లలు మన పిల్లలే అన్నట్టు ఉంటారు ఇల్లు. సో ఈమెనే పెద్ద బిడ్డ, మీ పెళ్ళి చేయాలా నెక్స్ట్? సో ఇది మీకు బాగా అలవాట? మీరు చెప్పినట్టు వింటదా? అంటే ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఓకే, సో ఎప్పుడు వింటుంది? సెకండ్ ఇస్తుంది అని చేస్తుంది. సెకండ్ ఇమ్మన్నారా? నాకు భయపెట్టదు కదా నన్ను. ఓకే, సో ఏంది ఇది? వాయు, హాయ్, సెకండ్ ఇవా నాకు. ఏ ఇది ఫ్రెండ్లీ ఉందబ్బా నిజంగా. వాయు వాయు, ఇంకో బిక్కి బిక్కి. ఇగో అసలు ఏం ఫ్లఫీ ఫ్లఫీ ఉంది ఇది. సెకండ్ ఇవ్వ నాకు. అది చాలా బిజీ ఉంది, నన్ను డిస్టర్బ్. అవును, దీనికి మీరు ఎవరు ఏసీ వేసుకున్నా వేసుకోకుండా దీనికి ఏసీ వేయాలి కదా? లేదు, దీనికి ఏం అలవాటు చేయలేదు. అంతేనా? చాలా ఫ్లెక్సిబుల్ అబ్బాయి ఇది నిజంగా. సో వెరీ నైస్. ఇది మీ బెడ్రూమ్? ఇప్పుడు అందరికి సెపరేట్ సెపరేట్ బెడ్రూమ్లే. అసలు మీ ఇంట్లో ఎంతమంది పనులు ఉంటాయి చెప్పరా నాకు? ఒక అమ్మాయి ఉంది, ఆమెకు ఉన్నది అనుకోండి గోస. మొత్తం ఇల్లని తుడిచేసరికి ఎంత టైం పడుతుందో పాపం ఆమెకి. హాయ్, ఏం లేదమ్మా నా చేతిలో. వాయు, ఓకే నువ్వు ఇక్కడనే ఉండు, మేము అటు పోయేసి వస్తాం. అబ్బా, ఇంట్లో ఎవరు బాగా ముద్దు చేసేది కుక్కల్ని? పాప, పాప ఒకతే. చాలా మంది పిల్లలు ఉన్నారు కదా మీ ఇంట్లో. అత్తమ్మ కూడా చేస్తారు, పిల్లలందరూ వీటితోటే. మీకు కూడా బాగా అలవాటు అయినట్టుంది. సో బాగా అలవాటు అయిపోతే వీటిని వదిలిపెట్టి అసలు ఉండనే ఉండలేరు ఎవ్వరు కూడా. లేకపోతే అమ్మ వాళ్ళు వచ్చి ఉంటారు ఇక్కడ వీటి కోసం. అట్లుంటుంది మరి మెయింటెనెన్స్, లేకపోతే కష్టం. కానీ ఏదేమైనా కానీ బాగా అదృష్టం అసలు ఇట్లా పెట్స్ అన్నిటివి ఈ రోజులల్లో. వెరీ నైస్, చాలా బాగుంది. దీన్ని నేను కూడా పెంచుకోవాలనుకుంటున్నాను ఇట్లాంటి బ్రీడ్. హాల్లో నుంచి అలా అన్ని బెడ్రూమ్లకు దారి ఉంటుంది కదా. సో ఇది ఎవరు బెడ్రూమ్? అత్తమ్మ బెడ్రూమ్. ఇది అత్తమ్మ రూమ్. ఎస్, అది సంగతి. అత్తమ్మ రూమ్ కాబట్టి అగో మళ్ళీ ఒకసారి అట్లా ఎన్ని కృష్ణుల్లో అసలు అసలు నాకు తెలిసి అత్తమ్మ ఆ జన్మలా అంటే ఆ యుగంలో త్రేతాయుగంలో గోపిక అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అందుకోసం మొత్తం కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు, ఎక్కడ వచ్చినా కృష్ణుడే. సో పెద్ద మనుషులకి ఇట్లా మంచి అడ్వాంటేజ్ అన్నట్టు, బెడ్రూమ్లో మంచిగా దేవుడు ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేవగానే దేవుడు ముఖం చూస్తారు. ఓ ఓకే, తీసేసినాం అన్నట్టు దేవుడు ఫోటోస్. ఇంకా చాలా ఉండవు. పెద్ద కోడలు అంటే అత్తమ్మకు బాగా ఇష్టం కదా. పెద్ద కోడలు పెద్ద కొడుకు ఫోటో చూడు ఎంత మంచిగా పెద్దగా పెట్టుకున్నారు. చిన్న కొడుకు కూడా పెట్టుకున్నారు. ఫ్యామిలీ సెట్ చేయాలి, ఇంకా చేయలేదు. ఓకే ఓకే. ఇది ఇది అత్తమ్మ మామయ్య. ఓ, అసలు ఆ అమ్మ మీరు చాలా స్మార్ట్ ఉన్నారమ్మా. అసలు ఆ పాత ఫొటోస్లో అందమే వేరు, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్లో ఇద్దరు కూడా అదేదో పాత సినిమాల హీరో హీరోయిన్ లాగా బాగుంది లుక్. చాలా బాగుందమ్మా బెడ్రూము. ఇగో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ది ఫోటో పెట్టుకున్నారు చూసినరా, ఇట్లా జ్ఞాపకాలు. అది నిన్న అత్తమ్మ రెడీ చేసిన ఇదా? ఓహో, ఓ నైస్. వాటర్ బాటిల్. అచ్చా, ఇది బాటిలా? అదే చూస్తున్నా, ఏదో స్ట్రక్చర్ వేరేలా ఉంది. ఇది పై, ఇది. అచ్చా, మీరు క్రాఫ్ట్లు కూడా చేస్తారా? అయితే చెట్లు చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. అది సంగతి. చెట్లు మరి ఇంట్లో ఎవరికన్నా వచ్చిందా ఈ ఇట్లా అలవాటు, ఈ మంచి అలవాటు? అవునా? ఏమీ, నేను ఇద్దరం అనుకుని చేస్తాం ఏదే. కానీ మీరు ఇద్దరు మంచి దోస్తులు కదా. మేము వినాయక చవితి బాగా చేస్తాం, డెకరేషన్ చేస్తాం. కృష్ణాష్టమి కూడా బాగా చేస్తుండొచ్చు. కృష్ణాష్టమి బాగా చేస్తాము. అన్ని బాగా చేస్తారు. తులసి కళ్యాణం చేస్తారు. తులసి కళ్యాణం చేస్తారు. అవును. సో బేసిక్ తులసి కళ్యాణం చేస్తారు. మళ్ళీ రాముడికి ఇప్పుడు వస్తుంది కదా శ్రీరామనవమి, అప్పుడు కూడా రామ కళ్యాణం చేసుడు. ఇవన్నీ బోధ కళ్యాణం, రామ కళ్యాణం, తులసి కళ్యాణం, ఇవన్నీ గుడిలో చేస్తాం. అన్ని మళ్ళీ ఇక్కడ నుంచే తయారైపోతాయి. పూజ ఉంటది ఇంట్లో. ఓకే, ఖచ్చితంగా అయ్యప్ప పూజ అయినా ఏదైనా పెద్ద చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, మీరు మీరే మస్తు అయిపోతారు నిజంగా. అంతమంది ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ ఏం రూమ్ చూద్దామమ్మా. సో నిజంగా చాలా ప్రశాంతంగా ఉందబ్బా వీళ్ళు. అందుకోసమే ఇంట్లో మనుషులందరూ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా
మంచిగా టైం స్పెండ్ చేస్తారు అన్నట్టు, క్వాలిటీ టైం. సో పైన కూడా మీదే కదా మొత్తం. సో ఏంటంటే అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంట్లో బెడ్రూమ్స్. ఓకే ఓకే. సో రెండో బాబు పైన ఉంటాడు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అవసరం కదా ఇంతమంది ఉన్నప్పుడు. సో మొత్తం పైన వరకు కూడా వీళ్ళే ఉండడం జరుగుతుంది అన్నమాట. మొత్తం మీద నా కోరిక తీరింది అది ఏంది అని అంటే, ఎంతమంది లీడర్లు ఇంటికి పోయి ఎంతమంది ఇల్లు చూపించినా కానీ బండి సంజయ్ అన్న మాత్రం ఎక్కడా ఎక్స్పోజ్ అవ్వడు. అంటే బేసిక్గా ఇల్లు ఇది అని కానీ ఫ్యామిలీ ఇది కానీ అని, ఇప్పుడు ఇంట్లో నుంచి ఎవరన్నా ఒక్కరు స్టార్ అయినా లేకపోతే నాయకుడైనా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ ఆ ఒక్కరి పేరు చెప్పుకొని అందరు కనిపించేస్తారు. అన్న అని, అక్క అని, చెల్లె అని, తమ్ముడని, అసలు మొత్తం పిల్లలని, భార్య అని అందరు కనిపిస్తారు. కానీ వీళ్ళెవ్వరూ సమాజానికి తెలియదు. మీ ఉమ్మడి కుటుంబం, మీ ఫ్యామిలీ అంతా కూడా నిజంగా ఒక పండగ ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటుంటే చూడాలని, అసలు ఇలాంటి లార్జ్ ఫ్యామిలీస్ చూడడమే కష్టం కాబట్టి ఈ రోజులలో చూడాలని నిజంగా ఎంతోమందికి అనిపిస్తుంది. అందుకోసమే ఈరోజు మేము రావడం జరిగింది ఇక్కడికి. సో కానీ నిజంగా చాలా ఖుషి అయినాం మేము. యాక్చువల్గా మేడము బండి సంజయ్ అన్న వాళ్ళ వైఫ్. సో గుడికి పోయారని చెప్పారు వాళ్ళ తోటికోడలు. మాట్లాడదాం మనం. Please wait for the rituals. Hello, madam. Hi, hi. Vanara. Thank you. Meeku kuda happy Ugadi. Thank you. Madam ganamartalaru ante gudiko endru vastaru ani cheppesi cheptunnunde. So by the time mem illu chustam ante maaku illu chupichirru. And photos anni chusina nenu. Bandi Sanjay anna photos, mee family photo. So iyanni chusina manchi anipinchindi. Full khushi anipinchindi. Ante oka ee rojulalla kuda itla ummadi kutumbalu unnaya, inta baaga galisuntara ane oka feeling vachindi. సో అంటారు మీరందరూ, మీకు ఎట్లా అనిపిస్తుంది బండి సంజయ్ అన్నకి జనాలు రెగ్యులర్గా రావడం కానీ లేకపోతే మీరందరూ కలిసి ఉండడం కానీ ఒక ఫ్యామిలీగా? ఒక బ్లెస్సింగే కదండి. ట్రూ ట్రూ, డెఫినెట్లీ. ఇంతమంది ఉండడం అన్నది బ్లెస్సింగ్. ఎస్. అయితే నేను యాక్చువల్గా నేను అనాలనుకుంటున్నది, నేను అడగాలనుకుంటున్నది ఏంది అని అంటే, ఈ రోజులల్లో బేసిక్గా మనం చూస్తూ ఉంటాము ఎవరన్నా ఒక్కరి ఇంట్లో నుంచి కొంచెం హైలైట్ అయితే, అంటే అది ఒక సెలబ్రిటీ రూపంలో కావచ్చు, ఒక నాయకుడు రూపంలో కావచ్చు, ఎవరన్నా కొంచెం టీవీలలో కనబడుతున్నారు, హైలైట్ అవుతారు, జర ప్రజలు గుర్తుపడుతున్నారు అని అంటే, వెంటనే ఆయన ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చేస్తారు ముందుకి. అంటే అన్నతమ్ములు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోక చుట్టాలు కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అందరు వచ్చేస్తారు ఇక. కానీ మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా స్క్రీన్ పైన కనిపారు. ఇప్పుడు నేను చూసిన ఈ ఫ్యామిలీ ఫోటోలు ఇంతమంది ఉన్నారు, అందులో ఏ ఒక్కరిని కూడా గుర్తుపట్టం. అవునా? ప్రస్తుతం 13 మెంబర్స్ ఉంటున్నారు ఇక్కడ అని చెప్పేసి అని అండి. అంటే యాక్చువల్గా వదిన వాళ్ళతో కలుపుకొని మేము చెప్పాము, మా బ్రదర్, మా సిస్టర్, వదిన, మా ఫ్యామిలీ అంతా కలిపి 24. ఓకే. మేము 6 ఫ్యామిలీస్ ఒక్కలానే ఉంటాం. ఎస్. యాక్చువల్గా ఇందాక నాకు అమ్మ చెప్పినుండే మాకు ఇట్లా ఏమంటారు వియంకులు ఈ తేడాలు ఏమి ఉండవు, మేము అందరం ఒక ఫ్యామిలీ, అందరం కలిసి టైం స్పెండ్ చేస్తాము అని చెప్పేసి చెప్పి, అందరం కలిసే భోజనం చేస్తాం, హోస్ట్ చేసేది మాత్రం షోన్ బాగున్నాయి. సో బేసిక్గా మనం బండి సంజయ్ అన్న చూస్తాము. ఒకసారి ఇటు తిప్పుర్రి, నేను మీకు చూపిస్తాను. ఆయన పాపం అప్పటి నుంచి కెమెరాని తప్పించుకొని కెమెరా వెనకాల తిరుగుతున్నారు ఆయన. సో బండి సంజయ్ అన్న వాళ్ళ అన్న. సో ఇందాక నేను మేడంతో మాట్లాడుతున్నాను కదా, వాళ్ళ హస్బెండ్ అన్నట్టు. సో ఈ అన్ననే మొత్తం వాళ్ళ ఇంట్లో ఏ ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా అందరు ఒక దగ్గరికి రావాలి అంటే హోస్ట్ చేసేది ఆయనే. చూడరు ఎంత సింపుల్గా కామ్గా కూర్చున్నాడు ఆయన. అంటే మేమంతా యాక్షన్ ప్లాన్ అన్నట్టు మనంతా, అంతేనా? సో ఆఫీస్ మొత్తం ఆఫీస్ ఒక అంతే కదా, ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఒక స్థాయికి ఎదగాలంటే ఆ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయాలి. సో వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తారు. కానీ మొత్తం ఇంటాక్ట్ ఉండాలి అంటే శ్రవణ్ బావ్, ఆఫీస్లో అంతా ఇంటాక్ట్ ఉండాలంటే సంపత్ బావ్, ప్లస్ మేమందరం కలిసి ఇలా ఉంటాము అంటే, నిజంగా చెప్పాలి అంటే నాకు నా వీళ్ళిద్దరు తోడు కూడా, వీ ట్రీట్ దెమ్ అస్ సిస్టర్స్ అంతే, మొత్తం అందరం ఒకలా అని.
ఒక్క చిన్న వర్డ్ ఇప్పటి వరకు అయితే మేము అనుకున్నాం, నాకైతే ఐడియా లేదు. దిస్ ఇస్ మై 20th ఇయర్. అక్కచెల్లెలాగా ఉంటాం అన్నట్టు చూడడానికి కూడా సేమ్ ఉంటాం. నిజంగా కూడా ఏదైనా ఉంది అంటే నేను నేనే వచ్చి చేయాలి అని ఎప్పుడు, నిజంగా కూడా ఇప్పటి వరకు ఇన్ని అకేషన్స్ అయినా వంతులు ఏముండవు. అసలు నేను ఎప్పుడు ఉంటాను, నేను ఎప్పుడు ఆఫీస్ ఉంటాను లేకపోతే బయట ఉంటాను, మొత్తం వీళ్ళే మేనేజ్ చేస్తారు. మళ్ళీ వచ్చాక అన్నీ నాకు అన్ని ఇది ఇట్లా అని చెప్తుండే. ఇప్పటి వరకు ఇంట్లో ఏం జరగాలన్నా సర్ తక్కనే చేస్తారు, మా తక్క చేస్తారు అంతే. నేను మాత్రం జస్ట్ వస్తా టైంకి ఫోన్ చేస్తారు. సో ఇవి పెద్ద కోడలుగా బాధ్యతలు తీసుకుంటే మీకు చిన్న కోడలుగా బాగా లాడేస్తారు కదా వీళ్ళంతా. అంతే దాదాపు అంటే ఈ సంజయ్ ఎట్లయితే ట్రీట్ చేస్తారో నన్ను అంతే. అది బేసిక్గా అడ్వాంటేజ్. నాకు ఎప్పుడు ఈ డౌట్ ఉండేది ఫ్యామిలీలో పెద్ద కోడలు అయితే బాగుంటుందా చిన్న కోడలు అయితే బాగుంటుందా అని అంటే చిన్న కోడలకి చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి అన్నట్టు. ఏదేమైనా హ్యాపీ ఫ్యామిలీ బట్ సీరియస్లీ ఏదైనా. సో మరి హ్యాపీ ఫ్యామిలీలా ఈరోజు ఉగాది సెలబ్రేషన్స్కి మమ్మల్ని పిలిచినందుకు అండ్ సంజయ్ అన్న ఇంటికి రారా అని చెప్పేసి గుడి దగ్గర నుంచి మమ్మల్ని ఇంటికి తీసుకురావడం జరిగింది. సో దానివల్ల నేను మీ అందరికి ఇల్లు చూపించడం జరిగింది. అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది అన్నకి, వాళ్ళందరూ కలిసి ఉంటారు అని ఏ రోజు అన్న చెప్పినోడు కాదు. అండ్ ఏ రోజు ఈ ఫ్యామిలీ మెంబర్స్ బయట కనిపించిన వాళ్ళు కాదు. బట్ ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, ఇంత సపోర్ట్ ఉంది అన్నకి, ఇంకేం కావాలి ఇంతకన్నా స్ట్రెంగ్త్ ఒక మనిషికి కదా? ఓన్లీ బ్యాక్ సపోర్ట్ అంతే. ఈ సపోర్ట్ అన్న ఎనర్జీలా కనిపిస్తుంది బయటకు వచ్చినప్పుడు. సపోర్ట్ అని కూడా అన్నాము, వాట్ ఎవర్ హీ డిసైడ్స్ వి యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఇట్ అంతే. ఇంట్లో అదొకటే. సో ఫైనల్లీ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరిద్దరు తోటికోడలు సిస్టర్స్ ఏం చెప్పబోతున్నారు చెప్పండి నాకు ఒకసారి. అందరికీ హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కలిసి ఉంటే ఎవరైనా హ్యాపీగా ఉంటాం, దట్స్ ఈ ఒక ఈగో పెట్టుకుంటే మాత్రం ఎవరం కలిసి ఉండలేము. మీరే చెప్తారు, నేను అదే చెప్తానండి. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఏదైనా ఫ్యామిలీలో అందరిది ఒకటే మాట ఉంటే సెట్ అవుతుంది. సో మంచి ఫ్యామిలీ, ఇన్స్పైర్ అవ్వాల్సిన ఫ్యామిలీ, ఇలాంటి ఫ్యామిలీస్ ఇంకా ఎన్నో ఉండాలి. అంటే బేసిక్గా భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి మనకి ఇట్లా వసుదైక కుటుంబం, పెద్ద కుటుంబాలు. సో దాని అందం అంటే ఒక నాయకుడి విషయానికి వచ్చేసరికి ఎన్నో చూస్తారు ప్రజలు. ఈయన బయట వచ్చి చెప్తున్నాడంటే ఈయన ఇంట్లో పరిస్థితి ఏంది అనేది ఎంతోమంది చూస్తారు. సో బండి సంజయ్ అన్న ఇల్లు చాలా ఎప్పుడు నిండుగా, ఏమంటారు, చూడ్డానికి కలగా, అందరూ ఒక మాట పైన, అందరూ ఒక ప్రేమతోని ఒక బంధంగా కలిసి ఉంటారు అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఇంత బాగా ఒక ఫ్యామిలీ ఉంది అని అంటే ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఆ వ్యక్తి బండి సంజయ్ అన్న అండ్ వాళ్ళిద్దరు అన్నలు, ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఫ్యామిలీని అట్లా పట్టుంచుతున్నారు. అది బాగా నచ్చింది. సో చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్ యూ మీ ఇద్దరికీ కూడా. సో మమ్మల్ని పిలిచిర్రు, ఈ ఫెస్టివల్ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం, తప్పకుండా మర్చిపోలేని ఫెస్టివల్ ఇది. అమ్మ థ్యాంక్స్ అమ్మ, మీకు కూడా, మీరు కూడా చాలా మంచి మాట్లాడారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసారు మాకు. చెట్లు ఎట్లా పెంచుతారు అనేది మాత్రం చెప్పలేదు, సీక్రెట్ మాత్రం చెప్తలేరు అసలు. సో దీని టిప్ ఏందో అసలు, ఆ చెట్లు వెనకాల ఏందుందో టిప్, అంత బాగా ఎట్లా పెరుగుతున్నాయి హెల్దీగా నేను కనుక్కొనే వస్తాయి అలా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.